Major Michael Saab, Battalion report ready. Mr. Chintu, kallu tachupadi poyi molapadina nannu roju major major ani pilichi baadha pettaku. Inkeppudu ala pelavaddu. No. అదేమి తాతయ్య, నువ్వు యుద్ధం చేయలేదా? ద గ్రేట్ మేజర్ మైకేల్ సాబ్ అని అనిపించుకోలేదా? యుద్ధంలో గెలిచాను, కానీ జీవితంలో ఓడిపోయాను. తల్లి తండ్రి లేని నిన్ను చూసుకోవాల్సింది పోయి నీ లేత చేతుల మీద బతుకుతున్నాను. అలాగేం అనుకోకు తాతయ్య, రేపు నీకు ఆపరేషన్ జరుగుతుంది, కాళ్ళు వస్తాయి, అప్పుడు నేనంత హాయిగా ఆడుకుంటాను తెలుసా? అప్పుడు నువ్వే నన్ను చూడాలి. తాతయ్య ఇదిగో నీకు బ్రెడ్ చికెన్ బిర్యానీ, నీకు మందులు. తాతయ్య నీకు తెలుసా, నీ ఆపరేషన్ కి 9,000 పోగాయి. నీకు ఆ ఫ్యాన్సీ షాప్ వాళ్ళు ఇచ్చేది నెలకు 100 రూపాయలు. ఎంత డబ్బు ఎప్పుడు సంపాదించావురా? అది తాతయ్య ఈ ఒక్క పనే చేస్తాయా? ఇంకా చాలా పాతని జాబ్స్ ఉన్నాయి. లక్ష్మీ బజార్ లో టైలరింగ్, లిక్విడ్ బజార్ లో లోడింగ్, మెయిన్ బజార్ లో అన్లోడింగ్. ఎక్కడ బరువు కనిపించినా వాళ్ళకి చెప్పకుండా దించేస్తాను తెలుసా. మిస్టర్ అశోక్ గుడ్ మార్నింగ్. నేను మిస్టర్ అశోక్ తో మాట్లాడాను. మాట్లాడండి. బయటికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. రండి, ప్లీజ్ కమ్ ఇన్. రండి, ఇక్కడే రండి. అశోక్ మేము కలిసి ఉండే మీ గురించి మాకు రోజు చెప్తుంటాడండి. అద్దెల్లు, హౌస్ ఓనరు, మీరు తాళం తీయటం, ఉప్మా పెట్టడం, అద్దె కొట్టడం, మీ అకౌంట్స్ అన్ని చెప్పేవాడండి. రాత్రి అయినంటే మీ గొడవనండి. ఏమండి, ఒక్క నిమిషం ఏమండి, ఇది అశోక్ పుస్తకం, ఒకసారి చూడండి. 125వ పేజీ ఒకసారి తీసి చూడండి. విజయ, విజయ ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. అసలు ఎప్పుడు ఇక్కడికి? నేను వచ్చి విజయ్గా మిమ్మల్ని కలవాలనుకున్నాను, కానీ ఈరోజు ఇన్స్పెక్టర్ విజయ్గా మిమ్మల్ని కలవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు వచ్చింది. ఇన్స్పెక్టర్ గారికి మాతో పని ఏమిటి? నేరస్తులతోనేగా మా పని. నేరస్తులు అనుకొని రావద్దు, పూర్తిగా తెలుసుకుని రండి. తెలుసుకోవాలని వచ్చాను. మీరు వచ్చినంత మాత్రాన తెలియదు, నేను చెప్తేనే తెలుస్తుంది. ధైర్యం ఉంటే చెప్పండి. స్నేహితురాలిగా అడుగుతున్నావా, ఇన్స్పెక్టర్గా అడుగుతున్నావా? స్నేహితురాలిగా అడిగితే? అడిగిన వెంటనే చెప్పటానికి ఒక్క మాటలో అర్థమయ్యేది కాదు అని చెప్తాను. ఇన్స్పెక్టర్గా అడుగుతున్నాను. మీరే ఆధారాలతో ఇక్కడికి వచ్చారని అడుగుతున్నాను. ఆధారాలతోనే వచ్చాను. మార్చి 27న హత్య జరిగిన కొత్తారి కాంప్లెక్స్ ముందు అదే టైంకి మీ మోటార్ సైకిల్ పార్క్ చేసినట్టు పార్కింగ్ బిల్స్ లో ఉంది. ఆహా, అదే రోజున నా మోటార్ సైకిల్ పోయిందని నేను ఇచ్చిన రిపోర్ట్ మీ పోలీస్ స్టేషన్ ఫైల్లోనే ఉంది, చూసుకోండి. అశోక్, డిఐజీ గారు నాకు ఫైల్ ఇచ్చినప్పుడు, ఆ ఫైల్లో నీ గురించి చూసినప్పుడు నువ్వు నేరస్తుడివి కాకూడదనుకున్నాను. నీకు సంబంధించిన ఆధారాలు దొరికినప్పుడు కూడా అవి తప్పు కావాలని ఇంట్లో నేను అడుగుపెట్టాను. కానీ నువ్వు ఇంత ప్లాండ్గా ఉన్నావంటే నువ్వు తప్పకుండా నేరస్తుడివని ఇప్పుడు నమ్ముతున్నాను. నీ నమ్మకం నిజమే. వెంకటరత్నం మంచి నేనే చంపాను, ఈ చేతులతోనే చంపాను. ఎందుకు చంపాల్సి వచ్చింది? అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలి కాబట్టి. దానికి చట్టం ఉందిగా. నా దృష్టిలో ఆ చట్టం నిద్రపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నిన్ను అరెస్ట్ చేయొచ్చు తెలుసా? మీరు ఇన్స్పెక్టర్ అన్న హడావుడిలో నేను లాయర్నని మర్చిపోతున్నాను. ఇప్పుడు నేనన్న మాటలు నేనే అన్నానని న్యాయస్థానాన్ని మీరు నమ్మించలేరు. అయితే ఇంకా ఎందరం చెప్పాలి? నా న్యాయస్థానంలో నేను శిక్ష వేసిన వాళ్ళందరినీ చంపాలి, చంపి తీరుతాను. అలా జరగనివ్వండి. మీకు దొరికిన వాళ్లను శిక్షించే హక్కు నీకుంది, గాని నాకు దొరికిన వాళ్ళను రక్షించే అధికారం నీకివ్వను. ఏదో రోజున నిన్ను నా చేతులతోనే సంకళ్ళు వేసి చట్టానికి అప్పచెప్తాను. రాతి యుగం నుంచి నేటి రాక్షస యుగం దాకా కళ్లకు గంతలు కట్టుకునే తీర్పు చెప్తుంది ఈ చట్టం. న్యాయస్థానం ముందే న్యాయాన్ని తెగ నరిగితే ఏం చేసింది ఈ చట్టం? ఆ న్యాయస్థానంలో నిలబడి న్యాయం కోసం నేను గుండెలు పగిలేలా అరిస్తే సమాధానం చెప్పలేకపోయింది ఆ చట్టం. అలాంటి చట్టం నన్ను దోషి అంటే నా దృష్టిలో ఆ చట్టమే దోషి. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు దోషి అని. 4 రోజుల్లో ఇంకో హత్య చేస్తున్నాను, ఆ సమయం చాలనుకుంటాను. నా ఉద్యోగ ధర్మంలో నేను ఎప్పుడు ఓడిపోను. అధర్మాన్ని వేటాడటంలో నేను ఓడిపోను. ఛాలెంజ్ ఛాలెంజ్.